అందరికి నమస్కారం అండి. నా పేరు సిద్ధు. ఇవాళ ఎస్మార్ట్ షోరూమ్ లాంచింగ్కి వచ్చాం మనము. నీలిమ గారు అండ్ రవి గారు, దే వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. అండ్ ఇది వాళ్ళ 10th షోరూమ్ ఎస్మార్ట్. సారీ, ఆల్రెడీ 10 షోరూమ్స్ లాంచ్ చేశారు, ఇది వాళ్ళ 11th షోరూమ్. సో ఐ రియలీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ నీలిమ గారికి అండ్ రవి గారికి దే షుడ్ బి రియలీ సక్సెస్ఫుల్. ఈ షోరూమ్ తోటి బిజినెస్ షుడ్ రన్ గుడ్. నీలిమ గారు షీఈ్ అ లేడీ అండ్ తను దగ్గరుండి ఆల్రెడీ 10 షోరూమ్స్ చేశారు. సో దిస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఉమెన్ పవర్. ఐ రియలీ హోప్ బిజినెస్ చాలా బాగా రన్ అవ్వాలని చెప్పి అండ్ ఐ విష్ దమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఐస్ క్రీమ్ 2 ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుందండి తొందరలో. నేను వన్ ఆఫ్ ద హీరోస్గా చేశాను ఫిల్మ్. ముగ్గురు హీరోస్ ఉన్నారు, నేను వన్ ఆఫ్ ద లీడ్స్గా చేశాను సినిమా. ఐస్ క్రీమ్ 2 గురించి చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ గారి సినిమా. సో దే విల్ డెఫినెట్లీ బీ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటో నేను ఇప్పుడే చెప్పలేను. మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదండి. ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిల్మ్, డెఫినెట్లీ ఇట్స్ అ క్లీన్ ఫిల్మ్. అండ్ ఇట్స్ బేసికలీ టెక్నికలీ చాలా సౌండ్ ఫిల్మ్. అది మేము యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానివ్వండి, మేము షూట్ చేసిన విధానం కానివ్వండి, ముందు ఏ సినిమాలు ఇలా షూట్ చేయలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆయన ఫ్లో క్యామ్ టెక్నాలజీ యూజ్ చేసి ఈజ్ షూటింగ్ ఫిల్మ్. సో టెక్నికలీ ఇట్స్ వెరీ సౌండ్, టెక్నికలీ ఇట్స్ బ్రిలియంట్. ఆనెస్ట్లీ స్పీకింగ్, అంత తక్కువ టైంలో అంత ఒక సినిమా మొత్తం తీసేయాలి అంటే డెఫినెట్గా టెక్నాలజీ మనకు సహకరిస్తే కానీ అది జరగని పని. సో టెక్నికల్ చాలా సౌండ్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్. ఇట్స్ అ హారర్, ఇట్స్ అ థ్రిల్లర్, కామెడీ కూడా ఉంది సినిమాలో. సో నెక్స్ట్ మంత్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు, 21st ఆడియో లాంచ్ జరుగుతుంది. సో ఐ హోప్ యూనో మీకు అందరికి సినిమా నచ్చుతుంది అండ్ మీరు సినిమాని ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.